అది ఈయన వేరేది కారణం, వేరేది పని ఉన్నాను. డబ్బింగ్ సెట్ రాహుల్లో నేను రంగమాతండ డబ్బింగ్ వరకు ఉంటే అక్కడ నేను కొంచెం వెళ్తున్నాను రారా నాకు తీసుకొచ్చి దీని గురించి పక్కన నిలబడాలి కదా. ఆ గొడవ విషయమే తప్పు జరిగింది, రాహుల్ మీద అటాక్ చేసిన తప్పు, ఎవరైనా పెద్దవాడైనా అనేది కాదు, తప్పు తప్పే. సో దాని గురించి నో సీరియస్గా తీసుకుంటాం. ఎవరు లేరు అనుకోవద్దు, వేర్ ఆల్ దేర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఇన్ లవ్స్ అండ్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అది కాకుండా ఎవరూ పబ్లోకి వెళ్ళడం తప్పని చెప్పట్లేదు, అలా కొట్టడం బాటిల్ తీసుకోవడం చెప్పేస్తారా ఏంటి, అలా కాదు, అహంకారం తప్పు. అది ఎవరు తప్పు దాన్ని సీరియస్గా చూసుకోవాలి. ఇంకా ప్రశ్న కూడా రేపు మాట్లాడదాం. పర్టికులర్గా రాహుల్ వెనుకనే ఉన్నాను, రాహుల్ చేసిన కరెక్టే, రాహుల్ తప్పేం లేదు అని అన్నారు. ఎందుకు అన్న సోకేనా? చెప్పండి. అది ఈయన వేరేది కారణం, వేరేది పని ఉన్నాను. డబ్బింగ్ సెట్ రాహుల్ నేను రంగమాతండ డబ్బింగ్ వరకు ఉంటే అక్కడ నేను కొంచెం వెళ్తున్నాను రారా నాకు తీసుకొచ్చి దీని గురించి పక్కన నిలబడాలి కదా. ఆ గొడవ విషయమే తప్పు జరిగింది, రాహుల్ మీద అటాక్ చేసిన తప్పు, ఎవరైనా వాళ్ళు పెద్దవాడైనా లేదా కాదు, తప్పు తప్పే. సో దాని గురించి నో సీరియస్గా తీసుకుంటాం. ఎవరు లేరు అనుకోవద్దు, వేర్ ఆల్ దేర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఇన్ లవ్స్ అండ్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అది కాకుండా ఎవరూ పబ్లోకి వెళ్ళడం తప్పని చెప్పట్లేదు, అలా కొట్టడం బాటిల్ తీసుకోవడం చెప్పేస్తారా ఏంటి, అలా కాదు, అహంకారం తప్పు. అది ఎవరు తప్పు దాన్ని సీరియస్గా చూసుకోవాలి. ఇంకా ప్రశ్న కూడా రేపు మాట్లాడదాం. పర్టికులర్గా రాహుల్ వెనుకనే ఉన్నాను, రాహుల్ చేసిన కరెక్టే, రాహుల్ తప్పేం లేదు అని అన్నారు. ఎందుకు పెట్టకుండా పోయి మళ్ళీ వచ్చి పెట్టడం వస్తుంది అంటే అటాక్ కాగానే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత వచ్చి కేసు పెట్టారని కూడా అదేంటో నాకు తెలియదు అండి. మీరు అడుగుతున్నారు, కేసు పెట్టాము, గో అహెడ్ విత్ ద కేస్. 1 పర్సన్స్ ఎవరు పడితే అక్కడ కూర్చొని కొట్టేస్తారా? అది సినిమా వీటి మీద కక్షత కొట్టారని కాదు, ఆ బిహేవియర్ అని పాటం తప్పు. పబ్లో పబ్లిక్ ప్లేసెస్లో అలా మీరు ఆ వీడియోస్ని చూస్తూ ఉంటే బాటిల్ తీసుకుని చంపిస్తారా ఉంటుంది, అది ఏం ధైర్యం? అది తప్పు కదా. ఇద్దరి మధ్య గొడవలు అవ్వచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, మాట్లాడుకోవాలి, తప్పితే కానీ ఒక ఒక్కరిని ఒక్కరిని పట్టుకొని 10 మంది పట్టుకొని కొట్టేయడం అది చూస్తూ నిల్చోవడం తప్పు కదా. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది కదా, పోలీస్ అంటే గవర్నమెంట్ పార్ట్ అవుతుంది కదా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, రాహుల్ వెళ్ళి స్వయం ఇచ్చారు, ఇంతవరకు ఎటువంటి కలిత లేదని చూస్తున్నాం. ఏమనుకుంటున్నారు మీరు? అందుకే అడుగుతున్నాం కదా, అడుగుదాం. ఈయనకి సంబంధం లేదయ్యా, వాళ్ళు మన ఏం చెప్తున్నారు మీకు? నేను ఏదైనా మీకు తప్పించుకుని మాట్లాడుతున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను కదా, ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు వచ్చారని అడిగారు, నాకు ఆయనకి ఏదో పని ఉందా అందుకు వచ్చాను తప్పితే వేరేం లేదు. ఈ విషయం గురించి అడగండి, చెప్తాను. ఆయన ఎందుకు లాగుతున్నాడు? రీసెంట్ గా ఇన్సిడెంట్ అయింది కదా, అలా మీకు అనిపిస్తుంది అది ఇది 1+1 కాదంటున్నాను. వినండి, మళ్ళీ నా నోటి నుంచి 1+1 ఉందని చెప్పించాలని ఉంటే, ఎందుకంటే మీ ప్రశ్నలకి నా దగ్గర ఉన్న సమాధానం చెప్పొచ్చు, మీలో ఉన్న సమాధానం నేను చెప్పను కదా. అది చెప్తున్నాను కదా బంగారం. కాంప్రమైజ్ కోసం బాగా ప్రెజర్ జరుగుతుంది.